వైభవ్ సూర్యవంశీ, ఈ టీనేజ్ సంచలనం గురించి ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. కోటి 10 లక్షలకి మొన్న జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ వైభవ్ సూర్యవంశీని సొంతం చేసుకుంది. వచ్చే సీజన్లో ఐపీఎల్లో ఆర్ఆర్ తరపున ఆడేందుకు ఈ ప్లేయర్ సిద్ధమవుతున్నాడు. అయితే తాజాగా వైభవ్ సూర్యవంశీ చుట్టూ పెద్ద వివాదం మొదలైంది. ఇతని వయసు తక్కువ చూపుతున్నారంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 15 ఏళ్ళు పైబడిన వయసు కలిగిన వైభవ్ సూర్యవంశీని కేవలం 13 ఏళ్ల కుర్రాడిగా చెప్తున్నారంటూ క్రికెట్ వర్గాల్లోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్ క్రికెట్ బోర్డు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇలాంటి చిక్కు ఇప్పుడు పెద్ద దుమారం రేపేలా కనిపిస్తుంది. దీని మీద ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ తండ్రి కూడా స్పందించారు. సంజీవ్ సూర్యవంశీ స్పందిస్తూ గతంలోనే 8 ఏళ్ల వయసులోనే వైభవ్కి బోన్ టెస్ట్ కూడా నిర్వహించారని, ఆయన వయసుని నిర్ధారించారని, ఇప్పుడు కూడా అవసరమైతే క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారంగా మరోసారి వయసు నిర్ధారణ పరీక్షలకు తాము సిద్ధమని ప్రకటిస్తున్నారు. వాస్తవానికి వైభవ్ 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేశాడు. బీహార్ తరపున ముంబై జట్టుతో జరిగిన రంజీ మ్యాచ్లో రాణించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో ఏకంగా 62 బంతుల్లోనే 104 రన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజ్మెంట్ని ఆకర్షించింది. ఆ తర్వాత నేరుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్ విక్రమ్ రాథోడ్ టెస్ట్ నిర్వహిస్తే అందులో వైభవ్ అద్భుతంగా రాణించాడు. ఏకంగా 1 ఓవర్లోనే 22 రన్స్ సాధించి విక్రమ్ రాథోడ్ దృష్టిని ఆకర్షించాడు. ఇది మెగా ఆక్షన్లో భారీగా బొనాంజా దక్కడానికి వైభవ్కి తోడ్పడింది. చివరకు ఆర్ఆర్ సొంతమయ్యాడు. త్వరలోనే ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ వైభవ్ ఇప్పుడు రంజీ ట్రోఫీల్లో యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళ రికార్డ్ని బ్రేక్ చేశాడు. యువరాజ్ సింగ్ 15 ఏళ్ల 5 రోజులకే రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. అదే సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల 145 రోజులకి రంజీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికన్నా సుమారు 2 ఏళ్ల తక్కువ వయసులోనే వైభవ్ రంజీ మ్యాచ్ ఆడేసి అనధికార టెస్ట్ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు రాణించేసి ఇప్పుడు ఏకంగా ఐపీఎల్కి కూడా సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు వైభవ్ మీద వయసు వ్యవహారంలో వివాదం చెలరేగడం ఆసక్తికరంగా మారుతుంది. ఆయన కుటుంబీకులు, తండ్రి మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నారు. మరోసారి నిజంగానే బీసీసీఐ నిర్వహణలో వయసు నిర్ధారణ పరీక్షలకు హాజరవుతారా, బోన్ టెస్ట్ మరోసారి వైభవ్ కూడా అవసరమవుతుందా అన్నది తేలాలి. నిజంగానే అలాంటి పరిస్థితి వస్తే వైభవ్ వయసు ఇప్పుడు అధికారికంగా తల్లిదండ్రులు చెప్తున్నదే కన్ఫర్మ్ అవుతుందా, లేకుంటే అందులో ఏమన్నా వివాదం చుట్టుముడితే అతని కెరీర్కే ఇబ్బంది అవుతుందా, చూడాలి మరి ఏం జరుగుతుందో. కానీ ప్రస్తుతానికి మాత్రం వైభవ్ సూర్యవంశీ చుట్టూ చాలా బజ్ ఉంది. అతను ఎలా రాణిస్తాడు, ఎట్లా అంటే అవకాశం వస్తుంది, నిజంగానే 11లో చోటు వస్తే వైభవ్ ఎలాంటి ప్రతిభ చూపిస్తాడు, ఇలాంటి రకరకాల చర్చ అయితే సాగుతుంది. ఏమున్నా లేకుండా ప్రస్తుతానికి మాత్రం సీనియర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకునే ఛాన్స్ రావడమే వైభవ్ కుటుంబానికి ప్రస్తుతానికి పెద్ద ఆనందకరమైన విషయంగా కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.